ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికి నమస్కారం. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో సెకండ్ హ్యాండ్ ఆటో కన్సల్టెన్సీకి వచ్చాము. ఇక్కడ దాదాపు 50 సెకండ్ హ్యాండ్ ఆటో సమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. యూట్యూబ్ మిత్రులారా, మీరు చిన్న ఆటో కానీ పెద్ద ఆటో కానీ తక్కువ రేట్లో ఉండే ఎటువంటి ఆటో అయినా తీసుకోవాలనుకుంటున్నారా? వీలైనంత తొందరలో తెలంగాణ ఆంధ్రలో ఉండే అన్ని కన్సల్టెన్సీల గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. మా యొక్క ప్రయత్నం నచ్చి ఇలాగే కొనసాగాలంటే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి. ఇప్పుడు కన్సల్టెన్సీ వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్న, ఫస్ట్ ఆటో చూసుకుందాం కదా, ఇది ఏ కంపెనీ ఆటో అన్న? అప్పి. అప్పి ఆటో. మోడల్ ఏంటిది అన్నది? 2018 మోడల్. 2018 రేట్ ఎంత చెప్తున్నారన్న? 2,20,000. ఓకే, ఏమైనా ఫైనాన్స్ వస్తుందా? చేస్తారు. ఎంత వరకు అవుతుంది? 1,70,000. 1,70,000 కడుతుంది. కడ 60,000. ఓకే ఓకే. కడమది డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్ కట్టుకో. పేపర్స్? ఫుల్ ఫోర్స్లో ఉన్నాయా? ఓకే అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఆటో ఉంది కదా, దీని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి. మోడల్ ఏంటిది అన్నది? 2018. ఇది కూడా అప్పి ఆటోనా? అప్పి ఆటో. ఓకే ఓకే అన్న. రేట్ ఎంత చెప్తున్నారు? 2,20,000. 2,20,000. ఫైనాన్స్ అవుతుందా? ఓకే. పేపర్స్ అన్న? ఫుల్ ఫోర్స్. ఓకే అన్న. ఇంతేగా ఇట్లా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వెహికల్ చూసుకున్నట్టయితే అప్పి ఆటో ఉంది కదా అన్న, మోడల్ ఏంటిది అనేది? 2019. రేట్ ఎంత చెప్తున్నారు? 2,50,000. 2,50,000. ఇప్పుడు కండిషన్ అంతా ఓకేనా అన్న వెహికల్స్? ఫుల్ కండిషన్. ఓకే ఓకే. ఫైనాన్స్ ఎక్కడ వరకు అవుతుంది అన్న? 2 lakh దాకా చేస్తాం. 2 lakh వరకు ఫైనాన్స్ అవుతుంది. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? 50 or 40. 40,000 to 50,000 డౌన్ పేమెంట్ కడితే వస్తుంది. కమ్ బ్యాక్ ఉంది కదా. మోడల్ ఏంటిది అన్న? 2019 మోడల్. ఓకే. రేట్ ఎంత అన్న? 180,000. ఫైనాన్స్ ఎంత వరకు అవుతుంది? 40,000 to 50,000. ఓకే. అంటే ఒక 40,000 to 50,000 ఫైనాన్స్ డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. పేపర్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఓకే. ఓకే అన్న. ఇప్పుడు ఇక్కడ బజాజ్ ఆర్ఈ కాంపాక్ట్ ఉంది కదా, ఇది మోడల్ ఏంటిది అన్న? 19 మోడల్. ఓకే. రేట్ ఎంత చెప్తున్నారు? ఇది కూడా అంతే, 180,000 ఫైనల్. 180,000 ఫైనల్. 180,000 ఫైనల్. పేపర్స్ అన్నీ ఉన్నాయి. కండిషన్ అన్ని వెహికల్స్ ఓకేనా? ఓకే అన్న. ఇది మోడల్ ఏంటిది అన్న? 19 మోడల్. రేట్ ఎంత చెప్పచ్చు? 1,18,000. బజాజ్ మ్యాక్సిమా. అన్న, ఇక్కడ బజాజ్ మ్యాక్సిమా ఉంది కదా, మోడల్ ఏంటిది అనేది? 2020 మోడల్. 2020 మోడల్. రేట్ ఎంత చెప్పచ్చు? 2,50,000. 2,50,000. డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి ఉంది? 50,000. ఫైనాన్స్ ఎంత వరకు? 2 lakh దాకా చేస్తాం. 2 lakh వరకు ఫైనాన్స్ చేస్తారు. ఓకే. కండిషన్, పేపర్లు అన్నీ ఓకే. ఓకే అన్న. నెక్స్ట్ వెహికల్ గురించి తెలుసుకున్నాం. ఇదేం వెహికల్ అన్న? మహీంద్రా. మహీంద్రా ఆల్ఫా ప్యాసింజర్. మహీంద్రా ఆల్ఫా ప్యాసింజర్. మోడల్ ఏంటిది అన్న? 2020 మోడల్. 2020 మోడల్. రేట్ ఎంత అన్న? 2,50,000. 2,50,000. డౌన్ పేమెంట్ ఎంత వరకు కట్టాలి? 50 కట్టాల్సింది. 40 or 40. 50-40 కడితే అయిపోతుంది. 2 lakh వరకు ఫైనాన్స్ చేస్తారు. ఓకే అన్న. ఇక్కడ కూడా ఇదేంటి? ఇది కూడా ఆల్ఫా, మహీంద్రా ఆల్ఫా. ఇది అన్న, ఇక్కడ మహీంద్రా ఆల్ఫా ఉంది కదా, మోడల్ ఏంటిది అన్న? ఇది మోడల్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ వచ్చి 18. ఓకే. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చి 19 మోడల్. 19 మోడల్. ఓకే అన్న. 1,80,000 చెప్తున్నారు. 1,80,000 చెప్తున్నారు. ఓకే. అందులో ఫైనాన్స్ ఎంత వరకు అవుతుంది? ఒక 1,40,000 దాకా చేస్తారు. 1,40,000. మిగతా అది డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్ కట్టుకుని సరిపో. ఓకే అన్న. ఇది ఎంత? ఎంత? ఇది ఒకసారి చెప్పండి. ఇది కూడా ఇక్కడ అప్పి ఆటో. అప్పి ఆటో అన్న, ఇక్కడ ఇక్కడ అన్న, ఇక్కడ అప్పి ఆటో ఉంది కదా, మోడల్ ఏంటిది అన్న? 2018. రేట్ ఎంత చెప్తున్నారు? ఇది 2 lakh దాకా చెప్తున్నారు. 2 lakh వరకు చెప్తున్నారు. ఫైనల్కి ఎంత వరకు ఇస్తారు? 1,80,000, 1,80,000 or 1,90,000. 1,80,000, 1,90,000 వరకు ఇస్తారు. ఓకే ఓకే అన్న. ఇది కూడా అప్పేదా? ఇది 2016. ఓకే. ఇది ఏ అన్న, ఇక్కడ అప్పే ఆటో ఉంది కదా, మోడల్ ఏంటిది అన్న? 16. ఓకే. ఎంత చెప్తున్నారు? ఇది 1,50,000 చెప్తున్నారు. 1,50,000 చెప్తున్నారు. కండిషన్ అంతా ఓకేనా? ఓకే. ఫైనాన్స్ అవుతుందా? ఫైనాన్స్ చేస్తా. ఓకే అన్న. ఇది అంతే మనకి ఐడియా. 2019 మోడల్. రేట్ ఎంత చెప్తున్నారు? 2,50,000. 2,50,000. ఇది కొత్తది ఎంత ఉంటుంది అన్న? ఇప్పుడు 3 lakh దాకా ఉంది. 3 lakh వరకు ఉంది. ఓకే అన్న. పేపర్స్ అన్నీ అవుతాయా? అన్నీ. ఫోర్ పేపర్స్ ఛార్జెస్ వాళ్ళే కట్టుకోవాలా? మీరు వాళ్ళే కడతారు. వాళ్ళే కట్టుకోవాలా? ఓకే అన్న. డౌన్ పేమెంట్ ఎంత వరకు కట్టాలి? 50,000 or 14,000 అట్లా కడితే సరిపోతుంది. ఈ క్యాష్ రేస్ అన్న అవైలబుల్? క్యాష్ మొత్తం క్యాష్ పేమెంట్ అయినా ఇస్తారు. ఓకే అన్న. ఇప్పుడు నెక్స్ట్ అప్పి ఆటో ఉంది కదా, ఇది మోడల్ ఏంటిది అన్న? 19 మోడల్. 19 మోడల్. రేట్ ఎంత చెప్పచ్చు? 2,60,000. 10,000 ఎక్కువ. జింక్ రాడ్ బండి ఇది. ఓకే ఓకే. అంత కండిషన్ అంత బాగానే ఉంది. ఓకే అన్న. రే, అది ఫైనాన్స్ ఎంత వరకు అవుతుంది? ఇదా, ఇది కూడా 2 lakh దాకా చేస్తాం. మోడల్ ఏంటిది అన్న ఒకసారి? 19 మోడల్. 2019 మోడల్. ఓకే. బజాజ్ ఇక్కడ నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే అప్పి ఆటో ఉంది కదా, మోడల్ ఏంటిది అనేది? 2019 మోడల్. 2019. రేట్ ఎంత చెప్తున్నారు? 2,20,000. 2,20,000. లాస్ట్కి ఎంత వరకు ఇస్తారు?
10 or 5. ఓకే ఓకే అన్న, అంత కండిషన్ అంతా ఓకే. ఓకే అన్న, ఇక్కడ ఉన్న అన్ని వెహికల్స్ పైన ఫైనాన్స్ కల్పిస్తారా? చేస్తాం. ఓకే, వచ్చి మాట్లాడితే తగ్గిస్తారా? ఒక 5-10 వేలు. కండిషన్ అంతా ఓకే. యూట్యూబ్ మిత్రులారా, ఈ ఆటో కన్సల్టెన్సీ అడ్రస్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు సిటీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఈ ఒక్క ఆటో కన్సల్టెన్సీ కాకుండా దాదాపు 20 కన్సల్టెన్సీల పేరు మీద 1000 ఆటోల వరకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కలలో ఉండే డిస్టిక్లో కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కిందుండే రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము.